పూర్వకాలంలో బావులకు చాలా ప్రత్యేకత ఉండేది. కొన్ని బావులు త్రాగునీటి అవసరాల కోసం ఉపయోగించేవారు, మరికొన్ని వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించేవారు, మరికొన్ని బావులు దేవాలయాలకు అనుబంధంగా ఉండేవి. బావులు చాలా ఆకారాలలో కనిపిస్తాయి. కొన్ని బావులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, మరికొన్ని వృత్తాకారంగా ఉంటాయి. రీసెంట్గా రాజేశ్వరపురంలో ఉన్న రాటనప్పు బావిని చూపించాను. బావికి పక్కనే ఒక దీర్ఘచతురస్రాకారపు రాయిని ఉంచి దాని శీర్ష భాగం యూ ఆకారంలో చెక్కి దాంట్లో ఒక దోలాన్ని ఉంచి ఒకవైపు బొక్కెన మరోవైపు మనిషి ఉండి నీటిని తోడేవారు. అలానే ఇక్కడ ఉన్న బావిని మెట్ల బావి అంటారు. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉండి కిందకు దిగటానికి వీలుగా మెట్లు కూడా ఉన్నాయి. నీళ్ల కోసం మెట్లు దిగి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎన్నో వేల సంవత్సరాల నుండి బావులు మానవుని అవసరాలు తీరుస్తూ వస్తున్నాయి. అటువంటి బావుల్లో ఒకటే ఈ మెట్ల బావి. పూర్వకాలంలో నీటిని నిల్వ చేసేందుకు బావులు త్రవ్వించేవారు. అలాంటి బావులు ఇప్పుడు చాలా శిథిలమై పూడిపోయాయి. కొన్ని శిథిల అవస్థలో ఉన్నాయి, ఎక్కడో కొన్ని వాడుకలో ఉన్నాయి. అలాంటి బావుల్లో ఒకటి ఈ మెట్ల బావి. ఈ బావిని వ్యవసాయ అవసరాల కోసం ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.